హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టరు హరగోపాల్. ఈ వీడియోలో మనం ఒక్కసారి క్వశ్చన్ చూడండి. జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ కింద ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక ప్రాబ్లం డిస్కస్ చేశాను. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉండే అనదర్ ప్రాబ్లం. సో ఏమిచ్చారు, 4 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ రేడియస్తో రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రా చేసి ఏకకేంద్ర వృత్తాలు అంటుంటాం. సో జనరల్గా ఇలా వస్తుంది, ఏకకేంద్ర వృత్తాలు అంటే రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రా చేసి ఔటర్ సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ తీసుకొని సో అక్కడి నుంచి రెండు ట్యాంజెంట్స్ వేయండి ఇన్నర్ సర్కిల్కి, లోపల ఉండే సర్కిల్కి, అలాగే మెజర్ కూడా చేయండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం కన్స్ట్రక్షన్స్తో ఎలా స్టార్ట్ చేస్తామనేది డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను ఫస్ట్ ప్రాబ్లం గురించి చెప్పాను. సో నౌ కమింగ్ టు దిస్ వన్, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ కూడా నేను ఫస్ట్ ఓ అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను. మనకి జనరల్గా ఆ దాన్నే మనం సెంటర్గా కన్స్ట్రక్ట్ చేస్తాం, లైన్స్ డ్రా చేయాలన్నా ఏం చేయాలన్నా దీన్నే తీసుకుంటాం. కాబట్టి ఓ అనే సెంటర్ తీసుకున్నాను. సో ఇక్కడి నుంచి ఫస్ట్ 4 సెంటీమీటర్ రేడియస్తో నేను ఒక సర్కిల్ డ్రా చేశాను. ఫైన్, బాగుంది. సో ఈ సర్కిల్ రేడియస్ 4 సెంటీమీటర్. నౌ అదే సెంటర్ నుంచి 6 సెంటీమీటర్ రేడియస్తో, క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి 6 సెంటీమీటర్ రేడియస్తో లెట్ మీ డ్రా అనదర్ సర్కిల్. సో ఇప్పుడు వన్స్ మీరు చూస్తే ఇదే ఫిగర్ కనపడతా ఉంది. ఓ రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్, 4 సెంటీమీటర్ 6 సెంటీమీటర్, ఫైన్, బాగుంది. సో నౌ ఔటర్ సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ తీసుకోమన్నారు. లెట్ మీ టేక్ ఏ పాయింట్ పి, తీసుకొని ఇక్కడి నుంచి ఈ రెండింటికి ట్యాంజెంట్స్ డ్రా చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం ఓపి జాయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఓపి జాయిన్ చేస్తే ఖచ్చితంగా ఓపి అనేది 6 సెంటీమీటర్ ఉంటుంది, ఎందుకంటే రేడియస్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్ కాబట్టి. ఇప్పుడు మనకి బయట సర్కిల్తో ఏమి సంబంధం లేకుండా ఓపికి పర్పెంటికులర్ బైసెక్టర్ లంబ సమద్ధి ఖండన రేఖ డ్రా చేస్తాం. దానికి మనం ఏం చేస్తామంటే ఓ దగ్గర నుంచి మోర్ దాన్ హాఫ్ రేడియస్ తీసుకొని పైన ఒక ఆర్క్ వేస్తాం, అలాగే కింద కూడా ఒక ఆర్క్ వేస్తాం. సో అలాగే అదే రేడియస్తో పి దగ్గర కంపాస్ నీడిల్ పెట్టి ఆ రెండు ఆర్క్స్ని ఇలా కట్ చేస్తాం. సో కట్ చేస్తే రెండు డిఫరెంట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని మీరు నోట్ చేసి ఈ లైన్ డ్రా చేస్తాం. సో ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో అదే మనకి కావాల్సిన పర్పెంటికులర్ బైసెక్టర్ ఫర్ ఓపి. సో ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏదైతే పాయింట్ వస్తుందో, లేదా ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే వస్తుందో, దాన్ని సంథింగ్ ఎం అనుకుందాం. ఎం అనుకుని ఎం దగ్గర కాంపాస్ నీడిల్ పట్టి ఏదర్ ఎంపి ఆర్ ఎంఓ యాజ్ రేడియస్, రేడియస్గా తీసుకొని మనం ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే 3 సర్కిల్స్ కనపడుతున్నాయి, బట్ ఔటర్ సర్కిల్ ఏదైతే ఉందో అది మనకి ఇంకా అనవసరం. అది మనం గమనించాల్సింది లోపల 4 సెంటీమీటర్ ఉండే సర్కిల్, బయట ఉండే ఈ సర్కిల్. సో ఇప్పుడు పి అనే పాయింట్ దగ్గర నుంచి దానికి ట్యాంజెంట్స్ వేయాలి అంటే రెండు సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యో ఆ పాయింట్ సపోజ్ ఏ అనుకుందాం, కింద పాయింట్ సపోజ్ బి అనుకుందాం. సో చూస్తే ఇప్పుడు పిఏ పిబి క్లియర్ గా కనపడుతున్నాయి, కాబట్టి స్కేల్ తీసుకొని పిఏ అండ్ పిబి ఇలా జాయిన్ చేస్తాం. సో మనకి రిక్వైర్డ్ ట్యాంజెంట్స్ పి అండ్ పిబిలే మనకి కావాల్సిన ట్యాంజెంట్స్ ఫర్ ది సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్. అయితే వాళ్ళు ఇక్కడ మెజర్ కూడా చేయమన్నారు, కాబట్టి నేను ఇప్పుడు ఓఏ ఇలా జాయిన్ చేస్తాను. ఓఏ అనేది 4 సెంటీమీటర్ అవుతుంది, అలాగే ఓపి అనేది 6 సెంటీమీటర్ అవుతుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఇంతకుముందు, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏ 90 డిగ్రీస్ అవుతుంది, ఎందుకంటే క్లియర్గా సెమీ సర్కిల్ కనబడుతుంది, ఇలా డయామీటర్ జాయిన్ చేస్తాం కాబట్టి. సో ఈ ట్రాంగిల్, వాట్ ఈస్ ద ట్రాంగిల్, ఓఏపి ట్రాంగిల్ ఒక్కసారి ఇలా పక్కకి తీసుకుంటే ఓఏ వచ్చేసి 4 సెంటీమీటర్ ఉంది, అలాగే ఓపి వచ్చేసి 6 సెంటీమీటర్ ఉంది. పిఏ లెంత్ అడుగుతున్నారు, యాంగిల్ ఏ 90 డిగ్రీస్ అనేది ఇందాక డిస్కస్ చేస్తాము. సో సింపుల్గా పైథాగరస్ అప్లై చేస్తే మనకి 6² = PA² + 4² అవుతుంది. 36 = PA² + 16 అవుతుంది. ట్రాన్స్పోజ్ చేస్తే PA² అనేది √20 అవుతుంది, ఆర్ నథింగ్ బట్ 2√5 అని కూడా రాయొచ్చు. మెజర్ చేస్తే మనకి ఆల్మోస్ట్ దీనికి ఈక్వల్గా ఉంటుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇది మనకి ఉండే నెక్స్ట్ ప్రాబ్లం ఆఫ్ కన్స్ట్రక్టింగ్ 2 టాంజెంట్స్ టు ది గివెన్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్ ఫ్రమ్ ద పాయింట్ పి, విచ్ ఈజ్ ఆన్ ది కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్. సో మై డియర్ చిల్డ్రన్, హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రూఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, డయాగ్రామ్ ఎంత ఇంపార్టెంటో ప్రూఫ్ కూడా అంతే ఇంపార్టెంట్, మార్క్స్ క్యారీ చేస్తుంది. కాబట్టి ఎగ్జామ్లో ఇది కూడా మీరు ఖచ్చితంగా రాయాలి. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాబ్లంతో డిస్కస్ చేద్దాం. అంతవరకు టెక్ కేర్, బై బై. మీ లెక్కల మాస్టర్.